आदिलाबाद गोदावरी नदी पेनगंगा नदी प्राणहित नदी जिल्ला चुट्टुमुट्टी प्रयाणम चेस्तायो आ आदिलाबाद जिल्ला अंदर आदिलाबाद तूर्पु जिल्ला करू काटकालकु निलयमै बोर्ल वेसी बोर्लपड्ड जिल्ला आदिलाबाद ईस्ट आदिलाबाद आनाडे कांग्रेस पार्टी अधिकार उन्ननाडु 2008లో నేను ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ పేరుట 38,000 కోట్ల రూపాయలతో లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తానని చెప్పి అంబేద్కర్ గారి పేరుట విగ్రహాన్ని స్థాపించి పునాది వేసి పని మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా ఇవాల సిర్పూర్ కాగజ్ నగర్ అదే విధంగా పక్కకే ఉన్న వెల్లంపల్లి నియోజకవర్గం ఆ పక్కకే ఉన్న చెన్నూరు నియోజకవర్గం అదే విధంగా ఆసిఫాబాద్ నియోజకవర్గం లాంటి ఈ ప్రాంతానికి 14 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా చుక్క నీరు రాలే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట ఆగ మేఘాల మీద వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది పూర్తి చేస్తున్నారు కానీ అసలు మొదలుపెట్టిన ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో కాలువలు తవ్వినప్పటికీ కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ 14 ఏళ్లలో సుక్క రాకుండా ఇవల ఈ ప్రాంత ప్రజానికం కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు దేని మీద బాల్వాయ్ హరీష్ గారు ఆరు రోజులుగా పాదయాత్ర చేసి ప్రజలందరూ కూడా సమాయత్తం చేసి ఇక్కడున్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో నా పాదయాత్ర నా ప్రజల ఆక్రందనలు ముట్టాలని చెప్పేది ప్రయత్నం చేసిందో ఇవల ఆ ప్రయత్నంలో ఇవల చివరి ముగింపు సమావేశం నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి పార్లమెంట్ సభ్యులు స్వయం బాబు గారు వస్తారు మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు కూడా వస్తారు మీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు వచ్చారు పక్క నియోజకవర్గం ఆత్మరావు నాయక్ గారు వచ్చారు సతయ గారు వేణు పటేల్ గారు భద్రాచారి గారు సొల్లు లక్ష్మి గారు సుహాసిని శెట్టి గారు కుమరం వందన్ గారు విజయ్ గారు జిల్లా మెంబర్లకు మండల పార్టీ అధ్యక్షులకు వివిధ హోదాలంటి నాయకులకు మా ఆడబిడ్డలకు మా అన్నలకు సంఘాల నాయకులకు ప్రెస్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇవాల ఏమంటాడు ముఖ్యమంత్రి గారు ఒక నాడేమో పల్లెలు గొప్పగా ఉండకుండా తెలంగాణ బాగుపడదు నా పల్లె ప్రజల జీవితాల్లో వెలుగు నింపకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు కానీ వారికి తెలవాల్సింది మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం తెలవక కాదు గోల్మాల్ చేస్తున్నారు కాబట్టి ఇవాటి కూడా తెలంగాణ పల్లెల్లో అన్ని వర్గాల కులాల ప్రజానికాన్ని అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి కాపాడుకునే తల్లి భూతల్లి మాత్రమే మనం చేస్తున్నాం పత్తి పంట పండినా కంది పంట పండినా వరి పంట పండినా మక్క పెరళ్ళు పంట పండినా ఇవాల అన్ని వర్గాల ప్రజానికానికి ఆదుకునే తల్లి భూతల్లి ఇవాల ఐటీ ఇండస్ట్రీ ఉండొచ్చు
వేల కోట్ల రూపాయల సంపద రావచ్చు, పరిశ్రమలు స్థాపించవచ్చు, కానీ ఇప్పటికి కూడా కోట్ల మంది ప్రజానికానికి ఉపాధి కల్పించేది మాత్రం నీళ్లు భూమి వ్యాపారం మాత్రమే విషయం మర్చిపోతున్నారు. మరి మా గ్రామాలలో వరి పంట వేసుకోకపోతే ఎట్లా జీవించాలి? మా గ్రామాలలో పత్తి పంట వేసుకోకపోతే ఎట్లా జీవించాలి? మా గ్రామాలలో మక్క పంట పండకపోతే మేము ఎట్లా జీవించాలి? మరి ముఖ్యమంత్రి గారు ఇంటికో నెలకు 5000 రూపాయలు ఇస్తారా? ఇప్పటికైతే ఇచ్చిన మాట ఇక్కడ అమలు కావట్లే. మీరు చెప్పింది ఒకనాడు ఎలక్షన్లో 2018 లో మేనిఫెస్టోలో పెట్టిండు, తెలంగాణ పల్లెల్లో 60 సంవత్సరాల తర్వాత ముసలి వాళ్ళు బతకలేకపోతున్నారు, బతుకుతలేని వాళ్ళు చనిపోతున్నారు. చనిపోయినాక మనం ఆదరించకంటే బతుకున్నప్పుడే జీవగంజి పోయాలని 57 ఏళ్ళు నిండిన వాళ్ళకు, 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు 2000 పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో రాసుకొని ఎన్నికలప్పుడు మనం చెప్పి డబ్బాల ఓట్లు వేసుకొని మీ పిల్లలకు మీ కష్టాలు రావద్దని, మీ దుఃఖం మీ కన్నీళ్ళు పిల్లలకు వారసత్వంగా ఇవ్వద్దని, ఈ మట్టి బతుకులు వద్దని, ఆ పిల్లగాళ్ళు చదువుకుంటే పెద్ద ఉద్యోగం చేస్తే చూసి మునివాళ్ళు వాళ్ళు ఉపాసనండి కూడా పిల్లల్ని చదివించండు. ఆ మాట వాస్తవం కదా? ఒకనాడు ఊళ్ళో ఒక్కరు చదువుకుంటే ఎక్కువ, కానీ ఇవాళ ఈ తమ్మిడి యాక్టిలో కూడా ఇంటింటికి ఒకటి చదువుకొని ఉండవచ్చు అని చెప్పి పనిచేస్తున్నాం. ఈ ఒక్క ఊర్లో 100 మంది గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు ఇక్కడ నిరుద్యోగ బిడ్డలుగా ఉన్నారు. ఏమని చెప్పిండో, ఆ తల్లికి తండ్రికి భారం పడకుండా ఈ పిల్లలు ఉద్యోగం వచ్చేంత వరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా నెలకు 3016 రూపాయలు ఇస్తామన్నమాట వాస్తవమా కాదా ఒకసారి చెప్పండి. ఇచ్చిండా మరి? ఈ ఊర్లో ఉన్న నిరుద్యోగ బిడ్డలారా, మీకెవరికైనా 3016 రూపాయలు వచ్చినాయా? రాలేదు. అది కూడా గట్టే ఉన్నది, అది కూడా గట్టే ఉన్నది. మాటలేమో గొప్పగా ఉంటాయి, చేతలు మాత్రం